హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వాసు లాగ్స్ ఇన్ తెలుగు నేను మీ వాణి ఈరోజు వీడియోలో అయితే పపాయ ఐస్ క్యూబ్స్ గురించి తెలుసుకుందాము సో ఈ ఐస్ క్యూబ్స్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఫేస్లో ఇన్స్టంట్ గ్లో వస్తుంది ఇవి ఏంటి అంటే ఐస్ క్యూబ్స్ లాగా కాదు నార్మల్గా కూడా యూస్ చేయొచ్చు బట్ ఐస్ క్యూబ్స్ లాగా యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే లార్జ్ ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా సో అవి రెడ్యూస్ అవుతాయి కాబట్టి మనం ఐస్ క్యూబ్స్ లాగా యూజ్ చేస్తున్నాము ఓకే ఇక్కడ నేను బాగా పండినటువంటి పపాయ తీసుకున్నాను సో క్వాంటిటీ వచ్చేసి టూ లార్జ్ పీసెస్ తీసుకున్నా సో వీడియోలో అయితే చూస్తున్నారు కదా సో అట్లా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బ్లెండర్ యూజ్ చేసి ఆ పీసెస్ని బ్లెండ్ చేసుకోబోతున్నాను సో మనకి పపాయ పేస్ట్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్లో హనీ కూడా యాడ్ చేసుకోవాలి సో మనకి పపాయ ఐస్ క్యూబ్స్ కోసం హనీ ఇంకా పప్పా జ్యూస్ రెండు సరిపోతాయి అనమాట ఇందులో అయితే వాటర్ అట్లా ఏమీ యాడ్ చేయట్లేదు సో ఇన్ కేస్ మీకు కావాలి అంటే కనుక లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే వాటర్ యాడ్ చేయలేదు సో చూడండి మనకి స్మూత్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఓకే ఇలా ఒక బౌల్లోకి పేస్ట్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు హనీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హిమాలయ హనీ యూజ్ చేస్తున్నాను సో మీలో ఎవరికైనా కానీ ప్యూర్ హనీ దొరికినట్లయితే అది యూజ్ చేయండి లేదు అంటే కనుక ఇట్లా మనం మార్కెట్లో ఏదైనా సరే ఏ బ్రాండ్ అయినా సరే కొనుక్కొని యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు హనీ తీసుకుంటున్నా సో చూస్తున్నారు కదా ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ హనీ తీసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి పపాయ పేస్ట్ ఇంకా హనీ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి సో వన్స్ మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మీరు ఈ పేస్ట్ని డైరెక్ట్గా ఎట్లానే అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఐస్ క్యూబ్స్ లాగా చేసి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఐస్ క్యూబ్స్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సో ఫేస్ పైన లార్జ్ ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా అంటే మనకి చిన్న చిన్న కన్నాల్లాగా కనిపిస్తూ ఉంటాయి కనిపించేస్తాయి కొంతమందికి సో అలాంటివి ఏంటంటే అలాంటివి రెడ్యూస్ చేయటానికి ఐస్ క్యూబ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తారు సో మీలో ఎవరికైనా సరే ఐస్ క్యూబ్స్ పడలేదు అంటే కనుక అవాయిడ్ చేసి ఈ పేస్ట్ని డైరెక్ట్గా అప్లై చేసుకోండి సరిపోతుంది సో చాలా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది మన ఫేస్లో ఒకసారి అయితే ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓకే ఇప్పుడైతే నేను ఐస్ రేస్లోకి వేసుకున్నాను కదా సో ఇది ఇప్పుడు మనం డీప్లో పెట్టుకుందాము తర్వాత ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇవి యూజ్ చేద్దాము సో ఎట్లా ఉంది ఫేస్ పైన అనేది రిజల్ట్ చూద్దాం కొన్ని అవర్స్ తర్వాత మనకి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి సో చూడండి వీడియోలు అయితే చూస్తున్నారు కదా సో ఏంటి అంటే ఒక ఐస్ క్యూబ్ ఫేస్ పైన యూజ్ చేసి ఇంకొక ఐస్ క్యూబ్ తినేసేయచ్చు కూడా సో టేస్టీగా ఉంటుంది పపాయ ఇంకా హనీ కదా సో చాలా బాగుంటుంది ఐస్ తింటున్నట్టు ఉంటుంది అనమాట ఐ మీన్ పపాయ ఐస్ తింటున్నట్టు ఉంటుంది సో ఓకే ఇప్పుడైతే నేను ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను సో ఎప్పట్లాగానే తెలిసిందే కదా ఫేస్ ముందు క్లీన్గా ఉంచుకోవాలి కాస్మెటిక్ ఏమీ ఉండకూడదు సో ఇప్పుడైతే నేను నా ఫేస్ పైన ఈ ఐస్ క్యూబ్ అనేది రబ్ చేస్తున్నాను సో నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నేను ఇంకా మా సిస్టర్ కూడా ఈ ఐస్ క్యూబ్ అనేది ఐ మీన్ ట్రై చేశాము సో చాలా చాలా బాగుంది మా ఇద్దరికీ కూడా చాలా నచ్చింది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇట్లా మనం ఐస్ క్యూబ్తో మసాజ్ అనేది చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఇట్లనే మన ఫేస్ పైన వదిలేసేయాలి అనమాట ఈ పేస్ట్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది సో మీరు ఐస్ క్యూబ్ కనుక మీకు సెట్ కాదు కొంతమందికి ఐస్ క్యూబ్స్ ఏంటి అంటే రెడ్గా అయిపోతుంది ఫేస్ అనేది ఐ మీన్ అంటే ర్యాషెస్ లాగా వస్తుంది సో అట్లాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే కనుక అలాంటి వాళ్ళు ఐస్ క్యూబ్ అవాయిడ్ చేయండి డైరెక్ట్గా పేస్టే అప్లై చేసుకుంటే సరిపోతుంది సర్క్యులర్ మోషన్లో మసాజ్ అనేది చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇన్స్టాంట్ గ్లో ఉంటుంది ఫేస్లో సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేటువంటి ఐస్ క్యూబ్స్ ఒక టూ డేస్కి అయిపోతాయి నేను ఇంకా మా సిస్టర్ యూస్ చేస్తాము సో మీరు కూడా ఇట్లాగా ఐస్ క్యూబ్స్ చేసి ఉంచుకున్నారు అంటే కనుక ఒక వన్ వీక్ వరకు కూడా ఉంటాయి ఎందుకంటే ఫ్రిడ్జ్లోనే కదా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఇలా ఒక ట్వంటీ మినిట్స్ మన ఫేస్ పైన వదిలేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్